జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసిన మీకు మచ్చుకి ఒక 5-6 చెప్తాను. అమరావతి కన్వెన్షన్ సెంటర్ 5 ఎకరాలు. కన్వెన్షన్ సెంటర్ అంటే చిన్నది కాదు, ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. హైదరాబాద్ లో హైటెక్స్ కడితే ఎన్ని ఈవెంట్స్ జరిగాయి అక్కడ. ఒక ఈవెంట్ జరిగితే ఎంత మంది బాగుపడతారు, డెకరేషన్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ దగ్గర నుంచి అలాంటివి తీసారు. తర్వాత బీఆర్ఎస్ మెడికల్ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఇట్లాంటి ఒక 3 ఉన్నాయి రీసెర్చ్ సెంటర్స్, 3 క్యాన్సిల్ చేసి. ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఇది యూకే గవర్నమెంట్ తో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ తో కొలాబరేషన్ తో చేసేది. ఇది వస్తే ఏమవుతుంది, మీకు ఇంటర్నేషనల్ గా నాలెడ్జ్ వస్తుంది ఇక్కడ ఉన్న ప్రాంతానికి, దాన్ని క్యాన్సిల్ చేశారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్, వాళ్ళు అడిగింది 20 ఎకరాలు, 20 ఎకరాలు ఇచ్చారు బాబు గారు. హెచ్సిఎల్ అనేది ఎంత పెద్ద సంస్థ అండి, ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయండి వాళ్ళ వల్ల. అదేమన్నా ఈరోజు మొదలు పెట్టిందా, బెంగళూరులో, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ గా ఎన్ని ఉద్యోగాలు, దాన్ని క్యాన్సిల్ చేశారు. జీవో నంబర్ 422. తర్వాత నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్, మీరు ఈ రోజున హైదరాబాద్ లో ఒక పేదవాడికి న్యాయమైన క్యాన్సర్ చికిత్స జరుగుతుంది అంటే అక్కడికి వెళ్తే జరుగుద్ది. దాన్ని చంపివేయటం వల్ల ఎవరికి నష్టం? బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది నందమూరి తారక రామారావు గారు కానీ, తెలుగుదేశం పార్టీ మీద కానీ, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రేమ ఉండేటువంటి ఎంతో మంది వ్యక్తులు, ఎన్ఆర్ఐలు కానీ, అందరూ దానికి ఫండ్స్ ఇచ్చి ఆ సంస్థను నడిపిస్తున్నారు. నేను కూడా 1 ఇయర్ బ్యాక్ ఇచ్చాను దానికి. అలాంటి సంస్థను కూడా ఆయన క్యాన్సిల్ చేశారు. హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ 12 ఎకరాలు, జీవో నంబర్ 368, ఇది కూడా క్యాన్సిల్ చేశారు. ఏమైనా ఐ ఇన్స్టిట్యూట్ వల్ల నీకు వచ్చేది నష్టం ఏంటి? ఒక ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇట్లా ఎన్నో ఉన్నాయో 30 పేజీలు. కాబట్టి నేను మీ అందరికి ఎందుకు చెప్తా ఉన్నానంటే, గత 5 సంవత్సరాల్లో కనుక వీటిల్లో సగమానికి సగం వచ్చినా కూడా ఈ ప్రాంతం అద్భుతంగా ఉండేది, ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడేవి, వెల్త్ క్రియేట్ అయ్యేది, 5-10 లక్షలు ఉండేటువంటి పొలాలు 2-3 కోట్ల రూపాయలైనవి. ఈ రోజు హైదరాబాద్ చూస్తే మరి ఒకప్పుడు రాళ్ళు రప్పలు, 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి అమ్మితే గవర్నమెంట్ కి 5-6% స్టాంప్ డ్యూటీ వేసుకున్నా 5-6 కోట్ల రూపాయలు వస్తుంది. వస్తే ఏమవుతాయి, రోడ్లు బాగుపడతాయి, డ్రైనేజీలు బాగుపడతాయి, మంచినీళ్లు వస్తాయి మీలాంటి వాళ్ళందరికీ. వీటన్నిటి మర్చిపోయి ఈ ప్రాంతంలో ఏదో ఒక వ్యక్తులకి పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇంతటి దుర్మార్గంగా చేసినటువంటి ముఖ్యమంత్రి నేను చరిత్రలో చూడలేదు, మీరు కూడా ఎవరు చూసి ఉండరు.